ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది. అన్ని ఫ్యాన్లు, లైట్లు, 0 వాట్ బల్బులతో సహా అన్ని అయి. ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు. నా కొడుకనొకరు, నా భర్తనొకరు, నా తండ్రినొకరు, నా అన్ననొకరు, నా తమ్ముడనొకరు, దీనితో అనుబంధం పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది, పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు. ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో, ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు, కన్ను విప్పదు, చూడదు. ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో, ఇప్పుడు నీకోసారి వాడు కొడుగ్గా వచ్చాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే. అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లల్లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఃఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖం ఇచ్చాడు, వాడే దుఃఖం ఇచ్చాడు. కారణం ఏమిటి? మాయయందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం, దాని వల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు. నా కొడుకు పోయాడు, నా కొడుకు పోయాడు అంటున్నావు కదా, నీ కొడుకుని బ్రతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూద్దు, కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు. మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి, నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు. నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి. వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు, వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు. వాడు మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరిని చూసి? ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని లానేటప్పటికీ నాన్నగారండి అని వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడివేసి అన్నాడు, నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను, ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు. నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టాను. ఇప్పటికి వాళ్లలో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రులని సుఖపెట్టమన్నావు కదా, ఎంతమంది తల్లిదండ్రుల్ని ఇలా వెనక్కెడుతూ నేను సుఖపెట్టాను చెప్పు నాకన్నాడు. ఈ మాట విని చిత్రకేతు వెనక్కి పడిపోయాడు. అవ్వా అవ్వా అవ్వా, నా కొడుకు అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడడం అని. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం, ఇది ఒకరికి భర్త, ఇది ఒకరికి తండ్రి, ఇది ఒకరికి కొడుకు, ఇది ఒకరికి అన్న, ఇది ఒకరికి తమ్ముడు, ఇది ఒకరికి గురువు, ఇన్ని అనుబంధాలు దీనికి. ఇది వదిలిపెట్టే గానీ చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే, ఇన్ని ఎగిరిపోయాయి. ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోయి. ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది, అన్ని ఫ్యాన్లు, లైట్లు, 0 వాట్ బల్బులతో సహా అన్ని ఆయి. జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు, అన్ని అనుబంధాలు తెగిపోయాయంతే, వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఇన్ని జన్మల్లో పాడైపోయానో, మళ్ళీ నువ్వు ఇంతటి తాపసివి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా, ఎందుకు వచ్చిందయా, ఉద్ధరిస్తే ఉద్ధరించు, నేనుండని శరీరంలో అన్నాడు. అంటే ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి, వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో. అంటే అప్పుడు అంగిరస మహర్షి అన్నారు, ఇప్పుడు తెలిసిందా అనుబంధాలు అంటే ఏమిటో. కాబట్టి వెర్రి పెట్టుకోకు, నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ శరీరంలోంచి. ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా, నీకు మంత్రం చెప్తాను. ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి. ఈ పిచ్చనుబంధాల కోసం కాదు, ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేనంటలేదు, కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో. అందుకని చేతికి నూనె రాసుకుని పనస్కాయ కొట్టు, ఇబ్బంది ఉండదు, అంటుకోదు. చేతికి నూనె రాసుకోకుండా పనస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది. అందుకని జ్ఞానంతో ఉండి, వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు, ఏమీ సమస్య ఉండదు.